వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఆటోమేటా థియరీ వీడియోస్లో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటో డెఫినేషన్ విత్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు వెళ్ళిపోతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు. సో మనం ప్రీవియస్ వీడియోలో అసలు గ్రామర్ అంటే డిస్కస్ చేసాం. గ్రామర్ ఈజ్ అ సెట్ ఆఫ్ ద ఫోర్ టాపిక్స్, జీ ఈక్వల్ టు విజీ పిఎస్ అని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏ గ్రామర్ని మనం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటాము అంటే, ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో కూడా ఫోర్ టపుల్స్ ఉంటాయి, విటిపిఎస్ అని ఫోర్ టపుల్స్ ఉంటాయి. కానీ మనం ఏ గ్రామర్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటామంటే, ఈ ప్రొడక్షన్ రూల్ ఉండే టైప్ని బట్టి దాన్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అని చెప్తాం. సో ఈ ప్రొడక్షన్ రూల్ ఎలా ఉంటారు అని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటామంటే, చూడండి, ఏ గ్రామర్ జీ ఆఫ్ విటిపిఎస్, ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో కూడా సెట్ ఆఫ్ ఫోర్ టపుల్స్ ఉంటాయి. విటిపిఎస్ ఈజ్ సెట్ టు బి సిఎఫ్జీ. సిఎఫ్జీ ఈజ్ ద షార్ట్ ఫామ్ ఫర్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. మనం కొన్ని ప్లేసెస్లో చూస్తాం సిఎఫ్జీ అని కూడా, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ రాయాల్సిన ప్లేస్లో. ఈ గ్రామర్ జీ ఆఫ్ విటిపిఎస్ ఈజ్ సెట్ టు బి సిఎఫ్జీ, దట్ ఈస్ నథింగ్ బట్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఇఫ్ ద ప్రొడక్షన్స్ ఆఫ్ జీ ఆర్ ఆఫ్ ద ఫామ్, ఈ జీలో ఉండే ప్రొడక్షన్స్ ఏ ఈ ఫామ్లో ఉంటే, ఏ ఫామ్లో, ఏ టాన్స్ టు ఆల్ఫా వేర్ ఆల్ఫా టాన్స్ టు వి యూనియన్ టి స్టార్, ఈ ఫార్మేట్లో ఉంటే దాన్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు గ్రామర్లో గ్రామర్ని సెట్టింగ్ నథింగ్ అంటే సెట్ ఆఫ్ ద ఫోర్ టపుల్స్ అన్నాం. విటిపిఎస్ అని, వి అంటే ఏంటి, సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్. వి ఈజ్ నథింగ్ అంటే సెట్ ఆఫ్ ద నాన్ టర్మినల్, లైక్ ఎస్ టీ క్యాపిటల్ లెటర్ రాస్తాం కదా, క్యాపిటల్ ఎస్ టిఏబి అట్లాంటివి. టి ఈజ్ ద సెట్ ఆఫ్ ద టర్మినల్స్, సెట్ ఆఫ్ ద టర్మినల్స్ స్మాల్ ఏబి ఎప్సిలాన్ అలాంటివి. P ఈజ్ ద ప్రొడక్షన్ రూల్, ఎస్ ఈజ్ ద స్టార్ట్ సింబల్. సో ఈ ప్రొడక్షన్ రూల్ ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి ఏ ఫామ్లో ఉంటుంది, ఏ టాన్స్ టు ఆల్ఫా, ఇక్కడ ఏ ఈజ్ నథింగ్ బట్ ద నాన్ టర్మినల్. ఈ ఆల్ఫా ఏంటి, ఆల్ఫా ఈజ్ ద సెట్ ఆఫ్ ద టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ ఇంక్లూడింగ్ ద ఎప్సిలాన్. సో అంటే ఇప్పుడు మనకి ఏం చెప్పుకోవాలి, ఇప్పుడు ఏ గ్రామర్లో ఏ ప్రొడక్షన్ రూల్ తీసుకున్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్, రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఉంటుంది. మిడిల్లో ఆరో మార్క్ ఉంది, దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, వన్ నాన్ టర్మినల్ ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, రైట్ హ్యాండ్ సైడ్ కాంబినేషన్ ఆఫ్ ద టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ ఇంక్లూడింగ్ ఎప్సిలాన్. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్స్కి రిస్ట్రిక్షన్స్ లేవు. ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, టర్మినల్స్ ఏ ఉండాలి, నాన్ టర్మినల్స్ ఏ ఉండాలి, లేకపోతే వన్ టర్మినల్ ఉండి నాన్ టర్మినల్ ఉండాలి, లేకపోతే వన్ నాన్ టర్మినల్ ఉండి టర్మినల్ ఉండాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇట్ మే బి ద కాంబినేషన్ ఆఫ్ ద టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ ఇంక్లూడింగ్ ది ఎప్సిలాన్. సో ప్రొడక్షన్స్ ఆ ఫార్మేట్లో ఉంటే దాన్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అని అంటారనమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి, ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ ఇట్ మే బి నల్, నల్ మీన్ నథింగ్ బట్ ద ఎప్సిలాన్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ద వేరియబుల్స్ అండ్ నాన్ టర్మినల్స్. వేరియబుల్స్ మీన్స్ నాన్ టర్మినల్, ఇట్ మే బి ద కాంబినేషన్ ఆఫ్ ద నాన్ టర్మినల్స్ అండ్ టర్మినల్స్. సో ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్స్ చూడండి, ఇక్కడ ఏమున్నాయి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్షన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్. సో ఎస్ ఈజ్ ద నాన్ టర్మినల్ అండ్ ఏ ఆర్ ద టర్మినల్స్. సో ఇప్పుడు ఏంటి, ముందు నాన్ టర్మినల్ ఉండాలి, తర్వాత టర్మినల్ ఉండాలి, అలా ఉందా, లేదు. ముందు టర్మినల్ ఉండాలి, తర్వాత నాన్ టర్మినల్ ఉండాలా, లేదు. ద ప్లేస్ ఆఫ్ ద టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ ఎక్కడైనా ఉన్నాయి. సో అటువంటి టైప్ ఆఫ్ ద గ్రామర్ని కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటారు. సో ఇయర్ ద ప్రొడక్షన్స్ ఆర్ ఎస్ స్టాండ్స్ టు ఏఎస్ఏ. సో ఇయర్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ద టర్మినల్స్ అండ్ నాన్ టర్మినల్స్ ఇన్ ఎనీ ఆర్డర్. ఓకే, దిస్ ప్రొడక్షన్ ఈజ్ సిమిలర్ టు ది సెకండ్ ప్రొడక్షన్, ఎస్ స్టాండ్స్ టు బిఎస్పి అండ్ ఎస్ స్టాండ్స్ టు ఎప్సిలాన్. సో ద రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ దీస్ ప్రొడక్షన్స్ ఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్. సో దట్ టైప్ ఆఫ్ ద గ్రామర్ ఈజ్ కాల్డ్ ద కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్. సో సిఎఫ్జీ ఈజ్ ద టైప్ టు గ్రామర్ ఇన్ అ చాంస్కీ క్లాసిఫికేషన్. సో వీ హావ్ ఆల్రెడీ సీన్ ద చాంస్కీ క్లాసిఫికేషన్ ఆఫ్ ద గ్రామర్ ఇన్ ద ప్రీవియస్ యూనిట్. సో అందులో సిఎఫ్జీ అనేది టైప్ టూ గ్రామర్ కింద వస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో మనం ఏదో ఒక లాంగ్వేజెస్ దానికి సిఎఫ్జీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో డిస్కస్ చేద్దాము.